తొమ్మిది గంటలకు మళ్ళా రా అని చెప్పినారు. మళ్ళీ మేము పోయినాం, మళ్ళా పోతే 12 గంటలకు పోయినాము. 12 గంటలకు పోతే మళ్ళీ ఎస్ఐ వాళ్ళు కొంచెం కూర్చో మాటలు అన్నారు, కూర్చోబెట్టమన్నారు. కూర్చొని మళ్ళీ ఆయాలకి ఒక ఆయన వచ్చినాడు, వచ్చి ఒక రూమ్లో కూర్చోబెట్టినారు. ఆ రూమ్కి నేరుగా వచ్చినాడు ఆయన. వచ్చి వచ్చిన వెంటనే, నువ్వు ఇంతకుముందు నేను నిన్ను చూసిన్నాను ఏడో అట్లా, నేను ఇంతకుముందు ఏడ రాలేదు సార్, ఇదంతా ఇది నేను ఫస్ట్ వస్తూ ఉండేది అట్లా అన్నాడు. లేదు నేను లాజీ నుంచి నిప్పించుకొని వచ్చిన 4 సార్లు నేను అబద్ధాలు చెప్తావు అట్లా అన్నాడు. లేదు లేదు అని చెప్పినాను. దొంగతనం డబ్బు తీసుకొని ఏవి దగ్గర ఇచ్చి పంపించేసినావు, మిన్నవాడి దగ్గర, మీ అమ్మ దగ్గర ఇచ్చి పంపించేసినావా, మీ ఇంటి దగ్గర ఇచ్చి పంపించేసినావా అట్లా అనేసి చెడ్డ చెడ్డ మాటలు లంచ్లో, మీ వాళ్ళంతా ఇట్లే జాతి వాళ్ళంతా అట్లా అనేసి మా వాళ్ళకి ఇదే పని, ఈ లాజీలో దిగే లేకుండా ఆడిపోయిన దంత కూడా వచ్చేదానికి డబ్బులు అట్లా అనేసి అట్లా చేతులతో అంతా మూతి పైన చెవుల పైన అంతా కొట్టినాడు. కొట్టేసి మళ్ళీ షూ కాలుతో కాలుతో లాటిలతో ఇదంతా లాటిలతో మళ్ళీ పంట పెట్టేసి చేయి కట్టేసి ఆడంతా కాలుతో లాటిలు కొట్టినాడు సార్. నేను లేదనేసి కూడా అడుక్కున్నాను, ఎత్తలేదు సార్ నేను అట్లనేసి కూడా అడిగినాను సార్, నన్ను వదిలేదు సార్. కొట్టేసి మళ్ళీ లాక్కొని సీఏ దగ్గర పిలుచుకొని పోయినారు. ఆడిపోతే ఆడు కూడా ఆయన ముందు కూడా కొట్టినారు సార్, ఆడు కూడా లాటిలో. మళ్ళీ కొడతా ఉంటే నన్ను అడిగితే లేదు సార్ నిజంగా నేను, మళ్ళీ ఆ సార్ చెప్పినాడు లేదమ్మా మేము ఇళ్ళకి నీకు కొట్టాలి జైల్లో పెట్టాలి కొంచెం అవదు, నీది ఇంతవరకు ఏ ప్రూఫ్ దొరకలేదు మాకి, ఫింగర్ ప్రింట్ నిన్ను తీసుకొని పోయినాం కదా, నీది మ్యాచ్ అవ్వలేదు, నువ్వు లేదనేసి మాకు కన్ఫర్మ్ తెలిసిపోయింది. సరే వదిలేమ్మా పొరపాటు ఆయన కొట్టేసి ఉంటాడు, వదిలే మర్చిపోవు ఇంకా అదంతా సగజమే, నీకు కావాలంటే ఎంత డబ్బైనా కట్టిస్తాము, హాస్పిటల్ కావాలంటే మేము ఫ్రీట్లు చూపించి కూడా చేస్తాము అట్లా అనేసి రాత్రి 11 వరకు అడగబెట్టుకొని కొట్టారు సార్. కొట్టేసి మళ్ళీ పంపించినారు సార్ వాళ్ళు.